సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. ఇప్పుడు భూ యాజమాన్యపు హక్కులు ఏదైతే ఉన్నదో, కొనుగోళ్ళు అమ్మకాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు క్రమబద్ధీకరణ అనేది ఇది నిరంతరం కొనసాగింది. అంటే వాస్తవంగా రెవెన్యూ శాఖ అనేది ఇక్కడ సామాన్యునికి ఒక విధంగా హక్కు పత్రం లాంటి. ఇప్పుడు ఆ రెవెన్యూ శాఖ మీద విశ్వాసంతోనే ఏ రైతే కానీ తన హక్కు కాపాడబడుతుంది అనేది ఒక విశ్వాసంతో ఉండేటటువంటి అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నూతన ప్రక్రియ తెర మీద తీసుకొస్తున్నట్టు, ప్రజల ఆలోచన విధానాన్ని ఒక విధంగా సమస్యల నుండి మళ్లింపు చేసే విధంగా, ఏదైతే రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ అనేటువంటి ఆలోచన తెరపై తీవడం జరిగిందో, వీటి శుద్ధీకరణనే ఈ రెవెన్యూ వివాదాలకు ఆజ్యం పూర్తిందని చెప్పి చెప్పగలం. అంటే వాస్తవంగా గతంలో ఉన్నటువంటి ఒక హక్కులకు భిన్నంగా మీరు ఏ విధమైనటువంటి హక్కు పత్రాలను కలిగించేటటువంటి అధికారం మీకు లేదు. గతంలో మీకు ఒక రైతుకు ఏ విధమైన హక్కు పత్రాలు ఉంటాయో ఆ హక్కు పత్రాలకు అనుగుణంగా మాత్రమే మీరు నిర్ణయించగలుగుతారు. దానికి భిన్నంగా మీరు ఏదైతే నిర్ణయించేటటువంటి ఒక అధికారం అనేది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి. కానీ ఈ రెవెన్యూ శుద్ధీకరణ అనేటువంటి ఆలోచన తెరపై పట్టుకొచ్చి ఏదో ఒక నూతనంగా హక్కు పత్రాలు కల్పించబోతున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా మీ హక్కు పత్రం పొందలేకపోయినట్టయితే మా గతంలో ఉన్నటువంటి హక్కు కోల్పోతాము అనేటువంటి ఒక ఆందోళనతో రైతులు రెవెన్యూ శాఖను ఆశ్రయించడమే కానీ రెవెన్యూ శాఖ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతే కేవలం యాజమాన్య హక్కును మాత్రమే గుర్తించే విధంగా అనుభవదారుని అనుభవాన్ని ఏదైతుందో పరిగణలోకి తీసుకో మార్పులు చేర్పులు చేయాలని చెప్పిన సంగతి జరిగిందో, దాంతో వివాదాలు ఒక విధంగా పెరిగిపోయినాయి చెప్పని చెప్పడం తప్పదు. ఇవాళ ఈ అబ్దుల్లా మెట్ వివాదం ఏదైతే ఉన్నదో వాస్తవంగా కౌర్దారు అధీనంలో ఉన్నప్పటికీ హక్కు పత్రం పొందటంలో సాధ్యం కాలేన, హక్కు పత్రం పొందటం సాధ్యం కాలేన, హక్కు పత్రం పొందలేకపోవటానికి ప్రభుత్వ ఆలోచన విధానం కారణం. ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా కేవలం యాజమాన్య పక్షులతో వారికి మాత్రమే హక్కు పత్రాలు కల్పించే విధంగా విధి విధానాలు రూపొంది. దానితో కొత్తగా అవకాశం కల్పించింది ఏంటంటే ఈ సింపుల్ సేల్స్ క్రమబద్ధీకరణ కొరకు కూడా ఒక అవకాశం సింపుల్ సేల్స్ క్రమబద్ధీకరణ. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా పలు సందర్భాలలో అటువంటి అవకాశం ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా అటువంటి అవకాశం ఇచ్చింది. బట్ బై గివింగ్ స్టాంప్ ఎక్సెప్షన్, బై గివింగ్ స్టాంప్ ఎక్సెప్షన్ గత ప్రభుత్వాలు ఏదైతుందో ఆ అమ్మకం కొనుగోలు జరిగినప్పుడు ఉండేటటువంటి స్టాంపు విలువను పరిగణలోకి తీసుకునే విధంగా చేసి ఇది ఎగ్జాంపుల్తో ఇచ్చేసి ఇందులో ఏమైపోయింది, అనుభవదారులు వాస్తవంగా సంవత్సరాల తరబడి సాగులో ఉన్నప్పటికీ కూడా ఇవాళ యాజమాన్యం హక్కుదారు నుండి హక్కు మార్పిడి కొరకు ఏదైతున్నదో యాజమాన్య హక్కుదారుని దేవుడిచ్చే విధంగా
మరిన్ని పేరు సారాలు జరుపుకోవడానికి తెరదీయడం. ఈ అబ్దుల్లా మెట్లో ఏదైతే ఉన్నదో సేమ్ అట్లాంటిదే. వాస్తవం సాగులో ఉన్నటువంటి రైతు ఏది పొందాలను పొందలేకపోయిన దానికి ప్రభుత్వ ఆలోచన విధానం కారణమైనప్పటికీ రెవెన్యూ అధికారి ఉద్దేశపూర్వకంగా తనను ఇక్కట్లో ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఒక అపోహతో ఈ దాడి జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. చూస్తాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత రెవెన్యూ శాఖ ఈ రికార్డుల శుద్ధీకరణలో సఫలీకృతంగా విధులు నిర్వర్తించిందని చెప్పని వారికి కొన్ని రోజులు బోనస్ ఇచ్చింది. అంటే వారికి ప్రశంసా పత్రాల జాతితో పాటు ఒక నెల రోజులు బోనస్ కూడా. కానీ ఇప్పుడైతే ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడుతున్నటువంటి యొక్క వ్యతిరేకత అసంతృప్తి వెలుగులోకి రావడం జరిగిందో, ప్రభుత్వం తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి తన అనాలోచిత విధానాన్ని కప్పిపుచ్చుకోవటానికి తన అనాలోచిత విధానానికి ఏదైతే రెవెన్యూ శాఖను బాధ్యత చేసేది ప్రభుత్వం తన అనాలోచిత విధానానికి రెవెన్యూ శాఖను బాధ్యత చేసే విధంగా రెవెన్యూ శాఖ అంతా వినీతమయమైపోయింది. ఇక్కడ అధికార పార్టీ తమ సొంత దినపత్రిక ఏదైతే కరపత్రం ఉన్నదో అందులో ధర్మగంట అని ఒక కాలం ఏర్పాటు చేసి తన ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నటువంటి తెలుగు అధికారులను దోషులుగా ఎత్తి చూపుతూ వార్తలు ప్రచురింపచేయాలి. దాంతో ఏమైపోయింది, మరి సామాన్యుల్లో ఉండేటటువంటి యొక్క ప్రభుత్వం పైన అసంతృప్తి రెవెన్యూ శాఖకు మళ్ళీ చేసే విధంగా ఇది ఈ ధర్మగంట జరిగింది. దాంతో సరిపెట్టకుండా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హింసను ప్రేరేపించే విధంగా మీ దృష్టిలో అవినీతి పనులు ఎవరైనా భావించినట్టయితే వాళ్ళు చీల్చండి, చెండాడండి. మీరు సింగరేణి కాలనీ సైతం చూసేందుకు మీరు అప్పుడు ఏమేం మాట్లాడలేదు, చెప్పులతో కొట్టండి, ఉద్యమ సమయంలో ఏ విధంగా రాళ్ళతో కొట్టండి చెప్పి మాట్లాడిందో ఆయన ఇప్పుడు ఒక ప్రభుత్వ అధినేత అనేది మర్చిపోయి నిజంగానే తన ప్రభుత్వ అధీనంలో పరిగణన పొరపాటు చేసి ఉన్నట్టయితే లయబుల్ ఫర్ పనిష్మెంట్. తప్పు చేసి ఉంటున్నట్టయితే తప్పకుండా అతడు దానికి శిక్ష అనుభవించాలి. దాని పిన్నా కూడా ఎవరికి, కానీ దానికి ఒక చట్టం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఎవరు కూడా చర్యలు చేపట్టేటువంటి అవకాశం మన భారత రాజ్యాంగం మనకి ఇవ్వలేదు. భారత రాజ్యాంగ పరిధిలో అది ఏ శాఖే కానీ, ఇక్కడ ప్రతి శాఖలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధుల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మరి నిజంగానే ఒక అధికారి తప్పుగా భావించినట్టయితే ఆ అధికారిపై క్రమశిక్షణ చెయ్యాలి. అంతేకాని స్వయం ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించడం అనంటే తను మరి రాచరిక పాలన ఉందని చెప్పి అనుకుంటుండా, లేకుంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రిని భావిస్తుందని చెప్పి. మరి అబ్దుల్లా మెట్టే సంఘటన కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క అనాలోచిత విధానం రూపొందింపబడ్డటువంటి ఒక ఏదైతే రికార్డు శుద్ధీకరణలోని విధి విధానాలు రెండు మీకు నేను క్లారిటీతో చెప్తున్నాను. ఒకటి సింపుల్ సేల్స్ రెగ్యులరైజేషన్ మీద ఒక ప్రక్రియ తెలియపడవచ్చు, దాంతో బేరసారాలకు అవకాశం వచ్చింది. ఎక్కడైతే బేరసారాలు కుదిరినాయో సింపుల్ సేల్స్ అన్ని క్రమబద్ధీకరించబడి బేరసారాలు కుదరని పరిస్థితుల్లో ఇప్పుడు అబ్దుల్లా మెట్ లాంటి సంగతులు ఉన్నాయి కదా, బేరసారాలు కుదరని అక్కడేమైంది, చట్టం ఏదైతుందో యాజమానికి
హక్కుపత్రం కల్పించే విధంగా ప్రభుత్వ విధానం రూపొందించబడటంతో వీళ్ళ కబ్జాదారుడు ఏదైతే ఉందో అనుభవదారుడు హర్తయ్య ఇలా విజయారెడ్డి తహసీల్దార్ గారు ఏదైతుందో పాపం అమ్మాయి ఏదైతుందో ఆమె ప్రభుత్వం నుండి ఉన్నట్టు సూచనలకు అనుగుణంగా మాత్రమే పనిచేయగలదు. ప్రభుత్వం నుండి ఉన్నటువంటి సూచనలు భిన్నంగా పనిచేయాలి. కానీ ఎదుటివాడు ఏదైతుందో వాడు ఆ విధంగా ఆలోచన చేయలేదు. చేయకుంటే ఏదైతుందో వీళ్ళ హింసతో ప్రేరేపింపబడి వీరి దుర్ఘటనకు దారితీసిందని చెప్పని భావించాల్సి వస్తుంది. దీనికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన బాధ్యత వహించాలి. వీళ్ళ దోషులు తప్పకుండా కఠినంగా శిక్షించబడతారు. అందులో భిన్నత్వం లేదు. కానీ ఈ సంఘటన వెనుక ఉన్నటువంటి యొక్క వాస్తవాలు వెలుగుకి రావాలి యొక్క అవసరం ఉంది. ఈ సంఘటన వెనుక ఉన్నటువంటి యొక్క వాస్తవం ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ క్రమబద్ధీకరించబడలేకపోవడానికి కారణాలు విలువైన దీని వెనుక ఎవరి హస్తం. ఇప్పుడే మనం పత్రికల్లో పెద్ద పెద్ద నాయకులు ఆరోపణలు గమనిస్తున్నారు పత్రిక. ఇందులో వాస్తవాలు వెలుగుకి రావాలని చెప్పారంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే ఏకైక పరిష్కారం. జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే ఏకైక పరిష్కారం. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కూడా వార్తలు ప్రచురితమైంది. ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు ఆ వాస్తవాలు వెలుగుకి రావాలన్నా కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే ఏకైక పరిష్కార మార్గం. ఇప్పుడు సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ సంఘటనకు ప్రేరేపితమైనటువంటి యొక్క పరిస్థితులకు బాధ్యులైనటువంటి వాళ్ళు చీకీ పొందాలి. ఈ సంఘటనకు ప్రేరేపితమైనటువంటి యొక్క వారు శిక్షింపబడాలి. అప్పుడే మాత్రమే విజయారెడ్డి వృద్ధికి మనం న్యాయం చేసిన వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు ఇవాళ విజయారెడ్డి యొక్క దుర్ఘటన అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటూ నేను. కాబట్టి వాస్తవ విషయాలన్నీ వెలికి రావాలంటే ఒకే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే దీనికి ఏకైక పరిష్కార మార్గం. సంఘటనకు దారి తీసిన పూర్వాపరాలు దాని బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు అవన్నీ వెలికి వచ్చినప్పుడు ఏదైతుందో మరి ఎందుకంటే ఈ చట్టం లోపల ఉండేటువంటి రుజువులను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ దగ్గరికి సజెస్ట్ ఇక్కడ శుద్ధీకరణలో ఉండేటట్టుగా లోపాలు విధి విధానాలు ఉండే లోపాలను కూడా ఎవరెత్తి తుపారు ఉద్దరు. ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే అని ఎత్తి లోపాలను ఎత్తి తుపారుతుందని చెప్పండి. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఎస్ఎల్సీ అది ఎంక్వైరీ ఆర్డర్ చేయబడాలి. వాళ్ళ విద్యార్థి గారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఏదైనా హింస అనేది ఇలా సమస్యకు పరిష్కారం కాదు. హింస అనేది సమస్యకు పరిష్కారం. నిజంగా ఎవరైనా వివక్షతకు గురైనట్టు భావించినట్టయితే దేర్ ఈస్ అపిలెంట్ ప్రొవిజన్. మీకు రెవెన్యూ శాఖ తహసీల్దార్ దగ్గర మీకు ఆశించిన మేరకు న్యాయం ధరలు చెప్పిన భావించినట్టయితే దానిపైన ఆర్డీఓ డివిజన్ స్థాయి అధికారులు డివిజనల్ స్థాయి అధికారి పైన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారి పైన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ఉన్నాడు. కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఉన్నాడు. ఇవన్నీ కదా పైన న్యాయస్థానం ఉన్నది. ఇప్పుడు తహసీల్దార్ ఏదైతే ఇలా బేసిక్ విధానాలు భిన్నంగా గట్ట ఆయన హక్కుపత్రాలు కల్పించిన అవి కోర్టులో నిలవదాలని చెప్పండి. ఇప్పుడు రెవెన్యూ శాఖ జారీ చేసే హక్కు పత్రాలన్నీ కూడా సబ్జెక్ట్ ద లీగల్ స్క్రూటినీ దయచేసి ఇట్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు రెవెన్యూ శాఖతో జారీ చేయబడేటువంటి హక్కు పత్రాలు అన్నీ కూడా సబ్జెక్ట్ ది లీగల్ స్క్రూటినీ అది కోర్టులో నిలువ నొక్కగలిగినప్పుడు మాత్రమే దాన్ని వీలు వస్తుంది. ప్రతి దాన్ని ఏదైతుందో దాని బాధ్యతలు ఉన్నట్టయితే దాంతో ఎఫెక్ట్ అయిన పార్టీ ఉన్నట్టయితే మీకు రెవెన్యూ వ్యవస్థ పట్ల విశ్వాసం లేకుండా ఉన్నట్టయితే న్యాయస్థానాన్ని నాశనం.
అంతేగాని హింస అనేది మార్గంగా భావించడం సరైనది కాదు అని చెప్పని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయ విచారణకు ఆదేశపెట్టేటప్పుడు మాత్రమే మనకు దీనికి ఈ ప్రేరితమైన కారణాలు బయటకు వస్తాయి. ఈ దీని ఈ విధమైన ఈ విధానం సరి చేయడానికి కొరకు కూడా మన సూచనలు లభిస్తాయి అని పేర్కొంది. ఇవాళ బియాపూర్ భూకంపం ఉన్నది 1000 ఎకరాలు. ఇవాళ 9 ఉదంతంలో సేకరించబడ్డ 1000 ఎకరాల భూములు ఉన్నాయి. మరి ఏమైంది మియాపూర్ భూకుంభకోణం? ఏమైంది అది? ప్రభుత్వ పరిధిలో లేదా మియాపూర్ భూకుంభకోణం? నయీ భూ ఆక్రమణలు ఏదైతే ఉందో బెదిరింపులు ఈ ప్రభుత్వ పరిధిలో లేదా? అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది దయచేసి ఆలోచించాలని చెప్పారు. కేవలం ఏదైతే ఉందో ప్రజల ఆలోచన విధానం మళ్ళింపు కొరకే ఇవన్నీ తెలివి దేవుడు తప్ప అంతకంటే ఏమి కాదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దేశ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను మిచ్చిన నుంచి ఆర్థిక వ్యవస్థను అతలాపుతం చేసినటువంటి నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు 10:30 తాసిల్ చరస్సులో ఉన్నాము సబ్కలెక్టర్ ఆఫీస్లో 10 o'clock నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దానికి పెద్ద ఎత్తున పెద్ద ప్రదర్శన ద్వారా వెళ్ళి అక్కడ ప్రదర్శన చేసి వినతి పత్రం ప్రదర్శన. అదేవిధంగా ఈ మిగతా జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మనం అనాలోచిత ఆర్థిక విధానాలు పట్ల నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ సూచన మేరకు ఎదుగుతుందో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయంతో నిరసన పెద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పారిపోతున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పారిపోతున్నారు.